హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో హెచ్డిఎఫ్సి లో బెస్ట్ క్రెడిట్ కార్డ్ అయినటువంటి హెచ్డిఎఫ్సి స్విగ్గీ లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ కోసం ఆన్లైన్ లో ఎలా అప్లై చేయాలి, అలాగే ఈ క్రెడిట్ కార్డు వలన ఉపయోగాలు ఏంటనేది ఈ వీడియోలో కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, హెచ్డిఎఫ్సి స్విగ్గీ క్రెడిట్ కార్డ్ రీసెంట్ గా క్యాష్ బ్యాక్ పర్సెంటేజ్ అనేది ఇంక్రీజ్ చేయడం జరిగింది. మిగతా బ్యాంక్స్ ప్రస్తుతం క్యాష్ బ్యాక్ తగ్గిస్తుంటే ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ మాత్రం క్యాష్ బ్యాక్ పెంచుకుంటూ పోతుంది. అందుకే ఈ హెచ్డిఎఫ్సి స్విగ్గీ క్రెడిట్ కార్డ్ కి ప్రస్తుతం మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. మీకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో అకౌంట్ లేకపోయినా సరే ఈ క్రెడిట్ కార్డ్ కి ఆన్లైన్ లో అప్లై చేయవచ్చు. ఈ క్రెడిట్ కార్డ్ ఎక్కువగా ఎంప్లాయీస్ కి మాత్రమే అప్రోచ్ చేస్తున్నారు. సెల్ఫ్ ఎంప్లాయీస్ కి అయితే హై క్రెడిట్ స్కోర్ ఉంటేనే అప్రోచ్ చేస్తున్నారు. ఒకవేళ ఈ క్రెడిట్ కార్డ్ మీకు గనక అప్రోవ్ కాకపోతే యాక్సిస్ బ్యాంక్ నుంచి ఇండియన్ ఆయిల్ రూపే క్రెడిట్ కార్డ్ అందరికి ప్రస్తుతం అప్రోవ్ అవుతుంది. యాక్సిస్ బ్యాంక్ రూపే క్రెడిట్ కార్డ్ కి సంబంధించిన వీడియో నేను ఆల్రెడీ చేశాను, డిస్క్రిప్షన్ లో ఆ వీడియో లింక్ ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. ఫ్రెండ్స్, ముందుగా హెచ్డిఎఫ్సి స్విగ్గీ క్రెడిట్ కార్డ్ ను యూజ్ చేసి ఎక్కడెక్కడ మనం క్యాష్ బ్యాక్ పొందవచ్చో తెలుసుకుందాం. ఈ కార్డు యూజ్ చేసి స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేస్తే 10% డిస్కౌంట్ అనేది వస్తుంది. అలాగే ఆన్లైన్ లో ప్రతి ట్రాన్సాక్షన్ కి 5% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. అదే ఆఫ్లైన్ లో ఏదైనా ట్రాన్సాక్షన్ చేస్తే 1% వరకు క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. 1 మంత్ లో ఈ క్రెడిట్ కార్డ్ కు వచ్చిన క్యాష్ బ్యాక్ మొత్తం నెక్స్ట్ మంత్ క్రెడిట్ కార్డ్ బిల్ లో మైనస్ అయ్యి బిల్ అనేది జనరేట్ అవుతుంది. మనం హెచ్డిఎఫ్సి స్విగ్గీ క్రెడిట్ కార్డ్ ను యూజ్ చేసి ఏదైనా పర్చేజ్ చేస్తే ఆ అమౌంట్ తిరిగి చెల్లించడానికి 50 డేస్ టైం అనేది ఉంటుంది. 50 డేస్ లోపల వితౌట్ ఇంట్రెస్ట్ తో మనం చెల్లించవచ్చు. ఈ కార్డు తీసుకున్నట్టుకు అర్హతలు ఏంటో తెలుసుకుందాం. ఏజ్ 21 ఇయర్స్ నుంచి 65 ఇయర్స్ మధ్యలో ఉండాలి. అలాగే మినిమం ఇన్కమ్ సాలరీ పర్సన్ అయితే 25,000 పర్ మంత్ ఉండాలి. అదే సెల్ఫ్ ఎంప్లాయీకి అయితే 6 లాక్స్ పర్ యానం ఉండాలి. అలాగే ఐటీఆర్ ఫైల్ చేసి ఉండాలి. సివిల్ స్కోర్ 750+ అనేది ఉండాలి. అలాగే ఈ కార్డ్ కి ఫీజ్ ఎలా ఉంటుందంటే జాయినింగ్ ఫీజ్ అలాగే యాన్యువల్ ఫీజ్ ప్రస్తుతానికి లైఫ్ టైం ఫ్రీగా ఇస్తున్నారు. మీరు ఆన్లైన్ లో అప్లై చేసే టైం కి లైఫ్ టైం ఫ్రీ ఆప్షన్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసి అప్లై చేయండి. హెచ్డిఎఫ్సి స్విగ్గీ క్రెడిట్ కార్డ్ ను ఆన్లైన్ లో అప్లై చేయడానికి అఫీషియల్ లింక్ ను డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. అప్లై చేయడానికి ఆధార్ కార్డ్ అలాగే పాన్ కార్డ్ అవసరం ఉంటుంది. అలాగే అప్లై చేసిన తర్వాత ఇన్కమ్ ప్రూఫ్ అడుగుతారు. బ్యాంక్ స్టేట్మెంట్ గానీ సాలరీ స్లిప్ గానీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు క్రెడిట్ కార్డ్ కోసం ఆన్లైన్ లో ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. ఈ వీడియో దిగువన డిస్క్రిప్షన్ లో ఇచ్చిన హెచ్డిఎఫ్సి అఫీషియల్ లింక్ పై క్లిక్ చేస్తే క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. దీనిలో మీ మొబైల్ నంబర్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ పై క్లిక్ చేయాలి. మీ మొబైల్ కు వచ్చిన ఓటీపీని ఈ బాక్స్ లో ఎంటర్ చేసి వ్యూ బెస్ట్ కార్డ్ పై క్లిక్ చేయాలి. వెంటనే ఒక ఎంప్టీ ఫామ్ ఓపెన్ అవుతుంది. దీనిలో మీ పేరు, జెండర్, మీ పాన్ నంబర్, మీ ఇమెయిల్ ఐడి అలాగే మీ యొక్క ఎంప్లాయ్మెంట్ టైప్ సెలెక్ట్ చేయాలి. ఎంప్లాయా లేదా సెల్ఫ్ ఎంప్లాయా అనేది ఇక్కడ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. దిగువన మీ యొక్క అడ్రస్ ఇవ్వాలి. ఎంటర్ మాన్యువల్ పై క్లిక్ చేసి మీ యొక్క పూర్తి అడ్రస్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. దిగువ ఉన్న చెక్ బెస్ట్ ఆఫర్స్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ మీరు ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసి అనుమతి ఆప్షన్ ఇస్తే మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ ఇక్కడ వెరిఫై చేస్తారు. లేదా ఇక్కడ మాన్యువల్, ఎంటర్ ఇన్కమ్ అండ్ అప్లోడ్ డాక్యుమెంట్ సెలెక్ట్ చేసి మీ యొక్క సాలరీ స్లిప్ లేదా ఇన్కమ్ ప్రూఫ్ అప్లోడ్ చేసి కంటిన్యూ పై క్లిక్ చేయాలి. వెంటనే మీ అప్లికేషన్ చెకింగ్ అయ్యి ఒక రిఫరెన్స్ నెంబర్ మరియు ఒక డిజిటల్ కేవైసీ లింక్ అనేది మీ మొబైల్ కు ఎస్ఎంఎస్ రూపంలో వస్తుంది. డిజిటల్ కేవైసీ కోసం మీ మొబైల్ కు వచ్చిన లింక్ పై క్లిక్ చేస్తే మీ యొక్క ఒరిజినల్ పాన్ కార్డ్ మరియు ఆధార్ కార్డ్ చూపించమంటారు. వెంటనే డిజిటల్ కేవైసీ అనేది పూర్తవుతుంది. 5 to 10 డేస్ లో క్రెడిట్ కార్డ్ అప్రూవ్ అయ్యి మీ ఇంటి అడ్రస్ కి డెలివరీ చేస్తారు. ఈ క్రెడిట్ కార్డ్ ను మీరు ఫోన్ పే యాప్ లో యాడ్ చేసి డైరెక్ట్ గా యూపీఐ పేమెంట్ చేయవచ్చు. ఫ్రెండ్స్, క్రెడిట్ కార్డ్ కోసం మీకు పూర్తిగా అవగాహన లేనట్లయితే క్రెడిట్ కార్డ్ ను ఎలా యూజ్ చేయాలో పూర్తి డీటెయిల్స్ తో ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ ను డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయగలరు. అలాగే సబ్స్క్రైబ్ చేసి ప్రక్కనే మన బెల్ ఐకాన్ ని క్లిక్ చేయగలరు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.